అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో MBBS విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు. జేపీ గారు నమస్కారం అండి. నమస్తే కవిత. సార్, మనం ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, మతాల గురించి కాదు అని మనం ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పటికీ కూడా నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలు ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళని తగలబెట్టాలనో, లేకుంటే ఇంటిని తగలబెట్టాలనో, ఒక అక్కసంతా వెళ్ళగట్టడం, లేకుంటే బతుకున్న వాళ్ళకి పిండ ప్రదానాలు చేయడం, ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాము అంటే ఎక్కడ మార్పు రావాలంటారు సార్? కవిత, మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. కానీ ఇది మతం కులాల కంటే నాకు రెండు కనిపిస్తున్నాయి. మన సమాజంలో కుటుంబాలు చాలా బలమైనవి. ప్రతి కుటుంబంలో మనం చూస్తాం, కుటుంబాలు బలంగా ఉండడం వల్లనే, పిల్లల్ని హక్కుని చేర్చుకోవటం వల్లనే, వాళ్ళ సాధక బాధకాల జీవితంతో పట్టించుకోవటం వల్లనే ఈ సమాజం నిజంగా ఈ మేరకు శాంతియుతంగా ఉండదు. ప్రతి ఇంత బేదరికం ఉన్న సమాజం, ఇంత గందరగోళం ఉన్న సమాజంలో అసలు రోడ్ల మీద అరాచకత్వం వర్తిల్లేదు, హింస వర్తిల్లేదు. కానీ అదే సమయంలో కుటుంబం మరి ఎక్కువగా శాసించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని అపారంగా ప్రేమిస్తారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా పిల్లల కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధం. అలాంటి తల్లిదండ్రులే కొన్ని సందర్భాల్లో మా మాట వినలేదు, మా పరువు తీశారు. ఆ పరువు అనేది ఏంటో, పిల్లల భవిష్యత్తు, పిల్లల ఆనందాన్ని మించే పరువు ఏంటో నాకు అర్థం కాదు. కానీ ఈ పరువు తీశారు అన్న పిచ్చిలో పడి అదే పిల్లల ప్రాణాలు తీయడానికి కూడా కొన్ని సందర్భాల్లో తెగిస్తున్నారు. అందుకని ఎన్నోసార్లు, ఈ మొట్టమొదటిసారి కాదు, బహుశా 20-25 ఏళ్ళ నుంచి నేను ఎన్నోసార్లు బహిరంగ పిలుపునిచ్చాను. కుల వ్యవస్థ ఉంది. ఉదాహరణకి కుల వ్యవస్థ పోవడానికి రాజ్యం చేయవలసింది అందరికీ మంచి ప్రమాణాలు విద్యని, ఆరోగ్యాన్ని అందించి, అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించి, అంటే నాకు లాభ నష్టాలు ఏమిటని అర్థమైతే అప్పుడు పక్కవాడు కులం ఏంటో నాకు అర్థం అవసరం లేదు. ఈ ఫ్లాట్లో ఉంటే నా ఇంటికి నీళ్ళు వస్తున్నా లేదో నాకు కావాలి, కానీ లిఫ్ట్ పనిచేస్తుందో నాకు కావాలి, కానీ పక్కవాడు కులం నాకు అక్కర్లేదు. అంటే నా అవసరం నాకు గుర్తిస్తే, నాకు ఏది మంచి అర్థమైతే కొంతమేరకు తగ్గిపోతుంది. చట్టబద్ధ పాలన తీసుకొస్తే మూడో అంశం. చట్టబద్ధ పాలన తీసుకొస్తే, చట్టం అందరినీ సమానంగా చూసినట్టయితే, ఒక పక్కన విద్య ద్వారా మనకి ఎవరితో అయినా పోటీపడే అవకాశం, పుట్టిన కుటుంబం కులంతో సంబంధం లేకుండా చట్టబద్ధ పాలన కాబట్టి హక్కులకు సమానంగా రక్షణ, ఈ విధంగా ఉన్నట్టయితే కులం క్రమక్రమంగా రాజ్యం పాత్ర వల్ల తగ్గుతుంది. కానీ ఒకవేళ జరగట్లా, ఈ మూడు జరగట్లా భారతదేశంలో. విద్య లేదు, పనికిమాలిన విద్య 100కి 90 మందికి అందుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పుట్టినటువంటి కులాన్ని బట్టి, పుట్టిన పుట్టుకను బట్టి, తల్లి గర్భాన్ని బట్టి బిడ్డ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. చట్టబద్ధ పాలన లేదు, బడితున్నదే బర్ర ఈ దేశంలో. అది కులం పేరుతో కావచ్చు, డబ్బు పేరుతో కావచ్చు, అధికారం పేరుతో కావచ్చు. అది ఉన్నవాడికే అంత చెల్లుబాటు అవుతుంది, మిగతా వాళ్ళ హక్కులకు రక్షణ లేదు. మరి ఈ మూడోది అధికార వికేంద్రీకరణ లేదు. ఇది రాజ్యం వైఫల్యం. రాజ్యం కాకుండా ప్రజల పాత్ర కూడా ఉండదు. మనం ఒక కులంలోనే పెళ్లి చేసుకోవటం, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం అంటే ఏంటి, ప్రధానంగా ఆ కులం లోపలే పెళ్ళి. అది భారతదేశంలో సాంప్రదాయం అయిపోయింది. బలవంతంగా నువ్వు కులం బయటే పెళ్లి చేసుకోవాలని శాసనం చేయలేం, వ్యక్తి స్వేచ్ఛ భంగం అవుతుంది. కానీ నేను అందుకే యువతను కోరేది, మీరు బలవంతంగా కులం బయట పెళ్లి చేసుకోవాలో వద్దనుకోవద్దు. నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోండి, మీ కాళ్ళ మీద నిలబడ్డాక, బాధ్యతతో. ఊరికే 16-17 ఏళ్ల వయసులో ఆ మోహము, హార్మోన్లు ఉంటాయి. ఈ పిచ్చి సినిమాలు చూసి అది ప్రేమ అనుకోవటం చాలా మన పొరపాటు. బాధ్యతతో, ఎలాంటి మనిషితో మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మేము సొంతంగా, మీ దంపతులు ఇద్దరం మేము కనుక కలిసి బతకాలనుకుంటే కలిసి బతకగలమా, సొంతంగా మా కాళ్ళ మీద మేము గౌరవప్రదంగా బతకగలమా, ఒకరినొకరు గౌరవించుకోగలమా, అది అంచనా వేసుకున్న తర్వాత మీ ఆనందం కోసం పెళ్లి చేసుకోండి. అది కులం లోపల కావచ్చు, కులం బయట కావచ్చు, మతం లోపల కావచ్చు, మతం బయట కావచ్చు. కానీ మీ ఆనందం ముఖ్యం. అందుకని మీకు ఒక జీవితం ఉంది, ఆ తర్వాత జీవితం మతాలు చెప్తాయి, మరి ఉన్నాయో లేదో మనకు తెలియదు. పునర్జన్మ ఉందా లేదా ఇది గ్యారంటీగా ఉంది, ఆ తర్వాత మనకు తెలియదు. కాబట్టి ఆదర్శం కోసం కాకుండా ఆనందం కోసం చేసుకోండి, నేను అలాంటి వాళ్ళని పిలుపునిస్తున్నాం. చాలా కాలం పడుతుంది. ఈ లోపల ఏంటంటే, ఈ తల్లిదండ్రులకు ఒక పక్కన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అన్నటువంటి ఒక చుట్టూ భయంతో బతికే సమాజం, అభద్రతతో బతికే సమాజం. దానివల్ల రెండోది తెలియనితనం వల్ల నా ఆధిపత్యం నుంచి నా పిల్లలు తప్పుకుంటున్నారు. వాళ్ళ కోసం నేను ఇన్ని ప్రాణాలు ఇచ్చాను, ఇన్ని త్యాగాలు చేశాను, నా మాట జవదాటేవాళ్ళు కాదు, వాళ్ళు నన్ను ఎదురిస్తున్నారా అని చెప్పని ఖలీల్ గిబ్రాన్ ఎప్పుడో చెప్పాడు, పిల్లలు మన నుంచి వచ్చారు కానీ మన సొంతం కాదు, మనకు చెందిన వాళ్ళు కాదు. ఈ మాట ముఖ్యంగా భారతీయ సమాజంలో తల్లిదండ్రులకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకు చెప్తే అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదు కాదని చెప్పని మనం అనుకుంటాం. మన నుంచి వచ్చారు, మనం వాళ్ళని సాక్యామం, వాళ్ళ బతుకంతా మనమే ఆధారపడింది చిన్ననాడు, కాబట్టి శాశ్వతంగా వాళ్ళు మనకు బానిసలుగా ఉండాలి, మనం చెప్పిన మాట అని అనుకుంటాం. ఇది పూర్తిగా పొరపాటు ఆలోచన. ఇది చట్టం ఎంత బలంగా ఉపయోగించాలో మూర్ఖత్వాన్ని ఆపటం కోసం, సమాజంలో కూడా ప్రజల్లో మళ్ళీ మళ్ళీ ఆలోచించే ధోరణి పెంచడం కోసం కొంతమంది ప్రయత్నం చేయాలి. స్వతంత్ర పోరాట కాలంలో ఏం జరిగేదంటే, స్వతంత్రానికి ముందు కానీ తర్వాత కొద్ది కాలం కానీ, ఇప్పుడు వీరేశంగ పంతులు అంటే ఏం చేశారు, వాళ్ళంతా కూడా సమాజంలో మన ఆలోచనలో మంచి మార్పు రావడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఇటీవల కాలం ఆ ప్రయత్నం పూర్తిగా పోయింది. రాజకీయం అనేది తప్ప, వ్యాపారం తప్ప, ఈ రెండు ఓకే, కానీ సమాజంలో మన రీతుల్లో ఎక్కడైనా పొరపాటు ఉంటే దాన్ని సరిదిద్దడం ఎట్లాగా, మన ఆలోచనలో బాగుంటే దాన్ని రక్షించడం ఎట్లాగా, ఈ రెండు ప్రయత్నాలు కొనసాగట్లా. దాని లోపం కూడా ఉందని చేత కేవలం ప్రభుత్వం మీద బాధ్యత పెట్టినా కూడా చట్టాలన్నీ కూడా మనకు ఉదారమైన చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రపంచంలో అత్యంత ఉదారమైన చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి మహిళలకు గర్భస్రావ హక్కు 1974లో 1971లో మన దేశంలో చట్టం చేశాం. ప్రపంచంలో అప్పుడు చాలా కొద్ది దేశాల్లో గర్భస్రావ హక్కు ఉన్నది. అమెరికాలో రో వర్సెస్ వేడ్ సుప్రీం కోర్టు తీర్పు వచ్చే ముందే, అంతకు 2 ఏళ్ల ముందే భారతదేశంలో మనం ఈ చట్టం చేశాం. చాలా ఉదారమైనటువంటి చట్టం. మహిళకి తన గర్భం మీద, తన శరీరం మీద హక్కులు ఉన్నాయని గుర్తించిన అతి కొద్ది దేశాల్లో మంది ఆనాడు. కాబట్టి ఇలా చాలా చట్టాలు, కుల వ్యవస్థను గురించి కానీ, మతాల్లో అందరికీ మత విశ్వాసాల విషయం హక్కులు కానీ, చాలా ఉదారమైన చట్టాలు మన దేశంలో ఉన్నాయి. రాజకీయాన్ని మనం తిరుగుతున్నాం కానీ అక్కడ చట్టాల్లో లోపల, చట్టాల అమలు లోపం ఉంది. ఎందుకంటే పోలీస్ యంత్రాంగము, చట్టబద్ధ పాలన చాలా నిర్వీర్యం అయిపోయినాయి వివిధ కారణాల వల్ల. కానీ రాజ్య వ్యవస్థ మౌలికమైనటువంటి స్వభావంలో కానీ, లేకపోతే రాజ్య వ్యవస్థ సంకల్పంలో కానీ ఎక్కడ లోపం లేదు మనకి. అంచేత అంతా రాజ్యం మీదే బాధ్యత పెట్టడం కాకుండా సమాజం కూడా పూనుకోవాలి. సమాజం కూడా వేరే గొంతులు రావాలి. సాంప్రదాయ గొంతులు, ఛాందస్సు గొంతులు ఎట్లా అయితే బలంగా వినిపిస్తున్నాయో దానికి ప్రతిగా సమాజంలో కాస్త బుజ్జగించి, ఊరికే ఏదో సంఘర్షణ వాతావరణం కాకుండా. వీరేశంగ పంతులు గారు వీళ్ళందరినీ తిట్లా, ఆయన మళ్ళీ శాస్త్రాల్లోకి పోయి, ధర్మశాస్త్రాల్లోకి పోయి, మీరు చెప్తున్న తప్పయ్యో చూడండి, ఫలానా శాస్త్రంలో, ఫలానా పురాణంలో, ఫలానా ఉపనిషత్తుల్లో వితంత వివాహం ఉండేది, మనం అనవసరంగా పిచ్చి పడుతున్నాం, బాల్య వివాహం ఉండేది కాదు అని చెప్పిన వాళ్ళు వీళ్ళని ఏదో కాన్ఫ్రంట్ చేస్తున్నట్టు కాకుండా ఆలోచించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా కొనసాగాలి. ఖచ్చితంగా ఉన్నాయి, కానీ ఇది రాజ్యం వల్ల కాదు దొరుకుతున్నాయని అనుకోవట్లేదు. మన సమాజం, పేరెంట్స్, పిల్లలు అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రేమ వివాహాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందో, ఎట్ ద సేమ్ టైం ఇప్పటికీ కొన్ని కులాలని బహిష్కరించడం, వాళ్ళకి మేము ఫలానా సేవలు చేయం, ఆ సేవలు కావాలనుకుంటే ఊరి బయట ఉండాల్సిన అవసరం ఉంది, ఇలాంటి కట్టుబాట్లు ఇవి కూడా ఉంది. అదృష్టవశాత్తు ఇది 195 పాళ్ళు లేదు, కానీ 5 పాళ్ళు ఉంది. ఇంకా అంటే మూర్ఖత్వం ఇంకా ఉన్నది మన సమాజంలో. కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని ధోరణులు ఉన్న తర్వాత విద్య లేనప్పుడు మళ్ళీ మౌలికం. ప్రజాస్వామ్యం వికసించాలంటే ఎగాలిటేరియన్ భావన ఉండాలి. కేవలం ఓటు హక్కు, స్వేచ్ఛ వస్తే చాలదు. మనుషులంతా పుట్టుకతో సమానమే, ఎక్కువ తక్కువలు దేవుడి ముందో లేకపోతే ప్రకృతి ముందో లేవు అన్నది అంతర్లీనం చేసుకోవాలి. మన సమాజం అంతర్లీనం చేసుకోవాలి దాన్ని. ఇప్పటికి కూడా నిజాయితీగా చెప్తున్నాను నేను, ఇప్పటికి కూడా ఒక ఫ్యూడల్ వ్యవస్థ, పుట్టుకతో వాడు ఎక్కువ వీడు తక్కువ ద్వారా కాంచన కాల్మొక్త ద్వారా నీ ఎదురుగా నేను అసలు కూర్చోలేను, చెప్పులు కూడా వేసుకోలేము. ఇది ఆఫ్టర్ 50-60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇవాళ ఒక 90% మారింది, కానీ ఇంకా ఉంది, అవశేషాలు ఉన్నాయి. ఇంకా దానికి తగ్గట్టు అక్కడ రాజ్యం పాత్ర ఎక్కడుందంటే, మంచి విద్య అందించి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో పుట్టుక ఎట్లా ఉన్నా, పేద కుటుంబంలో పుట్టినా, ఈ అణగారిన వర్గాల్లో పుట్టినా కూడా తెలివితేటలని ప్రకృతి సమాజంగా ఇచ్చింది కదా, ఆ తెలివి వికసించింది అనుకోండి, ఇదంతా పోయేది. నాకు బాగా గుర్తు, గూగుల్లో ఒక సీనియర్ అధికారి, భారత్ తెలుగు ఆయన ఒక ఆయన, నాకు ఒకరోజు కళ్ళ నీళ్ళతో చెప్పాడు ఒక సంఘటన. ఒక పేద కుటుంబంలో, ఒక సామాన్య రాజు కుటుంబంలో పుట్టాడు కుర్రాడు. బాగా చదువుకున్నాడు, విదేశాలకు వెళ్ళాడు, గౌరవప్రదంగా చాలా ప్రపంచంలో ఒక అత్యున్నతమైన సంస్థల్లో ఒక మంచి స్థానానికి వెళ్ళాడు, చాలా విజయం సాధించాడు అన్ని రకాలుగా. కానీ అక్కడ ఆ రోజుల్లో చాలా మోతుబరి రైతు, తర్వాత రాజకీయంలో చాలా పెద్ద నాయకుడైన ఒక ఆయన, అంటే ఈయన చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబం ఆయన చాలా పెద్ద కింద లెక్క, సొంత ప్రతిభ వల్ల కాదు, ఆస్తిపాస్తులు అధికారం ఏదో తగలడింది. అమెరికా వెళ్ళి ఏదో గుండె ఆపరేషన్, మరి ఆపరేషన్ చేయించుకోవడం కోసం వెళ్ళాడు. ఈయన పరామర్శ కోసం మన ఊరే కదా అని చెప్పని వెళ్ళట. ఆయన ప్రవర్తించిన తీరు 50 ఏళ్ల తర్వాత 40-50 ఏళ్ల తర్వాత ఇతను చాలా ఉన్నత స్థాయికి తన ప్రతిభ వల్ల ఎదిగితే చాలా చిన్నవాళ్ళలాగా చాలా పనికిరాని వాళ్ళలాగా ఎరా ఏంటి నువ్వు అని చెప్పి చాలా చులకనగా కేవలం ఎరా అంటమే కాదు అణువునా కూడా చులకన భావం ఇతను నాతో కళ్ళనీళ్ళతో దాదాపు మార్చిపోయాడు. ఏం మారింది? ఈవేళ నేను ఇంత స్థాయికి వచ్చాను నా ప్రతిభ వల్ల, ప్రపంచం నన్ను గుర్తించింది, ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంలో గౌరవప్రదంగా ఉన్నాను, ఆయన సాధించిందేం లేదు కానీ నన్ను ఇంకా తక్కువ అనుకున్నాడని చెప్పాలి. పుట్టుక నుంచి నేను గొప్పవాడిని నువ్వు తక్కువ అని చెప్పినటువంటి భావం ఈ దేశంలో అంతర్లీనంగా ఉన్నది. దాని నుంచి సమాజం బయటపడాలి. ఖచ్చితంగా నిరంతర ప్రయత్నం జరగాలి. దాన్నే మైరన్ వేనర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త సైకాలజీ ఆఫ్ క్యాస్ట్ అన్నాడు. కులాన్ని పాటించకపోయినా కూడా కుల వ్యవస్థ వదిలేసినటువంటి అంతరాలు. ఇప్పుడు మన ఇంట్లో వంట చేసేవాళ్ళు ఉంటారు, పని మనుషులు ఉంటారు, వాళ్ళ పిల్లలు మన పిల్లలతో సమానంగా చదువుకోకపోతే ఎట్లా, వాళ్ళ తెలివితేటలు వికసించకపోతే ఎట్లా అనే భావన మనలో చాలామందికి లేదు. మంచిగా ఉంటాం, మనం ప్రేమగా ఉంటాం, భోజనం పెడతాం, బట్టలు ఇస్తాం, కానీ వాళ్ళ పిల్లలకి మన పిల్లలతో సమానంగా తెలివితేటలు వికసించే అవకాశం కావాలి కదా, మంచి చదువు అందాలి కదా అన్నది మన సమాజంలో ఇంకా అంతర్లీనం కాల. ఇంకా పుట్టుకతో వచ్చిన అంతరాలు సహజం అన్న భావన భారతీయ సమాజంలో ఇప్పటికి కూడా బాగా వ్యాపించను. దాన్ని మనం ఛేదించాలి. ఇది రాజకీయ వైఫల్యం, దేశంలో అతిపెద్ద వైఫల్యం ఇది. అందుకనే మళ్ళీ మళ్ళీ విద్య అందకపోవటం వల్ల జరిగే ప్రమాదాల గురించి రోజు మాట్లాడుతుంటాం. కారణం ఇది, దాని ప్రభావం విద్య అందకపోవటం అనే ప్రభావం. ఎందుకంటే మనిషి మస్తిష్కంలో ఉన్నటువంటి తెలివితేటలు బయటపడే విద్య అందితే ఇవన్నీ సాంప్రదాయం ఎవరిని ఆపలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం, నేను మామూలు గ్రామాల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను. విద్య అందలేదు అనుకోండి, ఏ కారణం ఉన్నా కానివ్వండి, అసలు మీ మాట గౌరవం ఎక్కడ ఉంటుంది? ఇవాళ ఏ కులం వాడినా కానీ, ఏ డబ్బునో అధికారం అడగడం కానీ అహంకరించమని మన ఎదురుగా ఎలా సాధ్యమవుతుంది? మీ ప్రతిభ వికసిస్తే, మీ శక్తి సామర్థ్యాలు బయటపెడితే, సమాజానికి మీరు మిగతా వాళ్ళతో పోటీగా వాళ్ళకంటే ఎక్కువ చేయగలిగితే ఇంకెవడు మమ్మల్ని తక్కువ చూడగలడు? చూస్తే వాడు బెధ అవుతాడు, వాడు మూర్ఖుడు అవుతాడు. అది లేదనుకోండి, వాడు ఆధిపత్యం కొనసాగుతుంది, నా బలహీనత కొనసాగుతుంది. సో ఇప్పుడు మనకు రావాల్సినటువంటి సరైనటువంటి విద్య ఇవ్వలేకపోతున్నాము, కావాల్సిన అవగాహన కల్పించలేకపోతున్నాము. అది రావాలని చెప్పుకుంటున్నప్పటికీ మీరు చెప్పినట్టుగా ఒక రాజకీయ వైఫల్యం. రాజకీయ నాయకులు, పార్టీలు ఇప్పటికీ కుల వ్యవస్థని లేకుంటే కులాల పరంగా ఓట్లని పెంచి పోషిస్తూ దాన్నే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు విద్య ఏ మార్పు తీసుకొస్తుంది సార్? రెండు అవసరం విడివిడిగా చూడాలి. విద్య విషయం రాజకీయ వైఫల్యం కంటే పాలనా యంత్రాంగం వైఫల్యం. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు డబ్బు చాలా కేటాయిస్తున్నాయి. తెలుగునాట ఒక్కొక్క రాష్ట్రంలో 80-90 వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద స్కూల్ విద్య కోసం కేటాయిస్తున్నారు ఏడాదికి. ఇది చిన్న మొత్తం కాదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, దానిలో 3వ వంతు డబ్బుతో 30,000 రూపాయలు సరిగ్గా ఖర్చు పెడితే, ఇప్పుడు పెట్టే పిచ్చి ఖర్చులు కాకుండా మంచి విద్య అందించవచ్చు. ఎన్నో స్కూళ్ళు మీకు చూపెడతాం. 30,000 రూపాయలతో మంచి విద్య అందిస్తున్న వాడు ఏడాదికి 30,000 ఫీజుతో. గవర్నమెంట్లు 80-90 వేలు ఖర్చు పెడుతున్నా మంచి విద్య అందించట్లా. కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ వైఫల్యం కాదు. రాజకీయం పట్టించుకోకపోవడం తప్పు తప్ప విద్య అందకుండా చేయాలని రాజకీయం అనుకోవట్లా, అది పెద్ద ముఖ్యంగా అనుకోవట్లేదు. అది సమస్య. పాలనా యంత్రం. మనం ఈ ప్రజలకు సేవ చేయడం కోసం మనం ఉన్నాము. మన పని ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు కాదు, లంచాలు మింగటం కాదు, ఊరికే పై పైన మాట్లాడడం కాదు, కాంట్రాక్టులు, టెండర్లు కాదు, స్కూల్ బిల్డింగ్లు కట్టడం, దానిలో ఆమ్యామ్యాలు మింగటం కాదు, పిల్లలకి విద్య రావటం, విద్య అవ్వటం అన్న విషయాన్ని మన పాలనా యంత్రాంగం విస్మరించింది. అది ఓ పక్కన పెట్టండి. రెండోది ఏమైంది, రాజకీయంలో అధికారాన్ని పూర్తిగా కేంద్రీకరించాం. నేను మళ్ళీ చాలామందికి బోరు కొట్టేదాకా చెప్తుంటాను ఒక చిన్న అంశం. ఇక్కడ ఈ ఫ్లాట్లో ఉన్నాం, నెల నెల మెయింటెనెన్స్ ఫీ కడతాం. నచ్చిన వాళ్ళని కవిత గారు మీరు మీరు మీకు సమయం ఇవ్వగలరు, మీరంటే మా అందరికీ నమ్మకం ఉంది, మీరు బాగా సమర్థంగా చేయగలరని ఒక బృందాన్ని ఏర్పరచుకున్నాం, ఇక్కడ ఎన్నుకున్నాం. లిఫ్ట్ పని చేయకపోయినా, ఫ్లాట్కి మంచినీళ్ళు రాకపోయినా, లేకపోతే కింద పార్కింగ్ బాగోపోయినా వెంటనే కవిత గారు అమ్మ పెడతాను. ఏమో మిమ్మల్ని నమ్మి పెట్టాము, అక్కడ నెల నెల మీకు చేతిలో డబ్బులు పెడుతున్నాము, మరి బాధ్యత మీది కదా అని చెప్పాను. అప్పుడేమవుతుంది, నాకు నిజంగా అవసరాలు ఏమిటో దాని చుట్టూ రాజకీయం తిరుగుతుంది. మనకి మన అవసరాల చుట్టూ తిరిగే రాజకీయాన్ని ఏర్పాటు చేయాలి. అది ఎప్పుడు సాధ్యం? స్థానికంగా సాధ్యం. ఇంటిదురుగా రోడ్డు, మన పిల్లలు వెళ్ళే స్కూలు, ఆ స్కూలు ప్రమాణాలు, మనం వెళ్ళే ఆసుపత్రి, అక్కడ ఆసుపత్రిలో మనకు అందేటువంటి వైద్యం తీరు, మన పార్కులు, మన ట్రాఫిక్, ఇవన్నీ మన జీవన అవసరాలు. వర్షం కురిస్తే వరదలు రాకుండా ఉంటాం. అది స్థానిక ప్రభుత్వాల్లో సాధ్యం. వాటిని నిర్వీర్యం చేసి అధికారం మొత్తాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టాం. కాబట్టి ఏమైంది, ఓటు వల్ల నా జీవితంలో ఏ మార్పు వస్తుందో నాకు అర్థం కావట్లా. లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు కొట్టేస్తున్నాను తప్ప నా జీవితంలో ఓటు వల్ల నాకే మార్పు వస్తుందో అర్థం కాని వ్యవస్థను కేంద్రీకరించి పెట్టాం. దాంతో రాజకీయ పార్టీలకి ఏమైంది, ఏదో రకంగా ఓటు పొందాలంటే అయితే డబ్బులు పంపిణీ, డబ్బులు అందరూ పంచుతున్నారు కదా, రెండు పార్టీలు పంచితే పెద్ద తేడా సమానమైపోయింది కదా. తాయిలాలు అన్ని పార్టీలు తాయిలాలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ ఉంది, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీలు కానీ మీకు ఏమన్నా తాయిలాలు తక్కువ అంటారు, అందులో తాయిలాలు చెప్తున్నారు కదా, అది సమానం అయిపోయింది. ఇక మిగిలిందేంటి మన సమాజంలో? ఇంత వైవిధ్యం ఉన్న సమాజంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు. కాబట్టి మనం కులాన్ని వాడుతున్నాం సందర్భాన్ని బట్టి, మతాన్ని వాడుతున్నాం, ప్రాంతాన్ని వాడుతున్నాం, కొన్ని సందర్భాలు అవసరమైతే భాషనే వాడతాం మనం. అంటే రాజకీయ సమీకరణకి ప్రజల ఆలోచన, మా కుటుంబాల్లో జరిగే మంచి చెడుల చుట్టూ రాజకీయాన్ని తిప్పే శక్తి లేక అధికార కేంద్రీకరణలో సాంప్రదాయంగా వచ్చినటువంటి ఈ వర్గాలని, ఈ కులాలని, మతాలను ఉపయోగించుకుని రాజకీయం చేయడం అనేది అనివార్యమైపోయింది. అంచేత చాలా లోతైనటువంటి అవగాహనతో రాజకీయ సంస్కరణ తీసుకురావాలి. దానికి ఇవాళ ఏ పార్టీ భారతదేశంలో సిద్ధంగా లేదు. అధికార కేంద్రీకరణ విషయంలో అన్ని పార్టీలు ఒకటే ఇవాళ. మిగతా విషయాల్లో తేడాలు ఉన్నాయి, ఆర్థిక విషయాల్లో కానీ మరికొన్ని విషయాలు తేడాలు ఉన్నాయి. కానీ అధికార కేంద్రీకరణ విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చుట్టూ తప్ప ఇంకెక్కడ అధికారం పంచకుండా ఉండే దానిలో అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం ఉన్నాయి. మన దురదృష్టం కొద్దీ దానివల్ల ఈ పర్యవసానం. సో టైం పడుతుంది అవన్నీ మూలాల నుంచి తొలగిపోవడానికి. మనలాంటి వాళ్ళని చేస్తున్న ప్రయత్నంతో ఏంటంటే, మీరు ఎన్నిసార్లు నన్ను ఇంటర్వ్యూ చేసినా కూడా ఏదో రూపంలో ఈ అంశాలు వస్తాయి. విద్య కానీ అధికార వికేంద్రీకరణ లేకుండా నేను బహుశా ఏ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడున్నాం. ఎందుకని తిక్క కొద్దీ కాదు, దీనికి మన రాజకీయ నడిచే తీరుకి, మన సమాజంలో సుఖ సంతోషాలకి, మన కుటుంబాల ఉన్నతికి, ఆర్థిక అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉన్నది. అది గుర్తించేదాకా మన రాజకీయం అంతా కూడా ఈ పార్టీ ఆ పార్టీ, ఈ జెండా ఆ జెండా, అయితే ఈ కులం ఆ కులం అవుతుంది, ఇంకోటి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్నట్టుగా, మీరు పోరాటం చేస్తున్నట్టుగా, ఆ దిశగా మనం ఒక పాజిటివ్ ఫీల్తో ముందుకు వెళ్ళాలి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ విత్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.